పెంచిన వంట గ్యాస్ ధరలకు నిరసనగా టీడీపీ అధినేత చంద్రబాబు ఆదేశాల మేరకు అనంతపురం జిల్లా పెనుగొండ పట్టణ సమీపంలోని 44 జాతీయ రహదారిపై వంట వార్పు కార్యక్రమం చేపట్టారు. టీడీపీ హిందూపురం పార్లమెంట్ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే బీకే పార్థసారథి ఆధ్వర్యంలో వంట వార్పు కార్యక్రమాన్ని నిర్వహించారు. నిరసన తెలిపిన చోటే వంటలు వండడంతో పాటు అక్కడే ప్రజలతో పాటు టీడీపీ నాయకులు కలిసి భోజనాలు చేశారు. ఈ సందర్భంగా పార్థసారథి మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక ప్రజలపై ఆర్థిక భారం మోపారని విమర్శించారు. నిత్యావసర సరుకులపై 40% మేర ధరలు పెరిగాయని తెలిపారు. ఈ ప్రభుత్వంలో దళితుల మీద మైనార్టీల మీద దాడులు ఎక్కువగా జరుగుతున్నాయని దుయ్యబట్టారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి సవితమ్మ, హిందూపురం పార్లమెంట్ టీడీపీ మహిళా అధ్యక్షురాలు సుబ్బరత్నమ్మ, టీడీపీ మండల కన్వీనర్ శ్రీరాములు, సీనియర్ నాయకులు చిన్న వెంకట్రాముడు, నియోజకవర్గంలోని మండలాలకు చెందిన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు నిత్యావసర వస్తువులు ఆకాశానికి అంటుతున్నటువంటి తరుణంలో మా జాతీయ పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆదేశాల మేరకు అన్ని ప్రాంతాల్లో కూడా ఈ పెంచిన ధరలకు అనుగుణంగా ఈరోజు నిరసన కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నాయి. అందులో భాగంగా ఈరోజు హిందూపురం పార్లమెంటు పరిధిలోని పెనుగొండ నియోజకవర్గంలో వంట వార్పు కార్యక్రమం ఈరోజు ఇక్కడ చేయడం కూడా జరుగుతోంది. అంటే చూస్తా ఉన్నా నిన్న మొన్న చూసినట్లయితే అమాంతంగా 3.25 రూపాయలు ఈరోజు డీజిల్ రేట్లు పెరిగినాయి. నిన్న మొన్న 3 రోజుల నుండి పెట్రోల్ అయితే ఈరోజు 90 రూపాయలు కూడా చేరింది. అట్లనే ఈరోజు చూస్తున్న గ్యాస్ ధర 50 రూపాయలు పెంచడం జరిగింది. అట్లే తీసుకుని పోతే కందిపప్పు ధర పెరిగింది, బియ్యం ధరలు పెరిగినాయి, మంచినూనె ధర పెరిగింది. అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపుగా ఆర్థికంగా ప్రజల మీద భారం చేస్తూ డబ్బులు పెంచుకునే విధంగా ముందుకెళ్తున్నారు. మనమంతా చూస్తా ఉన్నాం. ఈరోజు చూసినట్లయితే భారతదేశంలో ఎక్కడా లేని విధంగా ఈరోజు లిక్కర్ మీద విపరీతంగా 90% కూడా పెంచడం జరిగింది. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నటువంటి సందర్భానికి ఇప్పటికి చూసినట్లయితే చాలా వరకు కూడా దాదాపు 40-50% అన్నిటి మీద కూడా ఈరోజు ధరలన్నీ పెరిగిపోయినాయి. మనం చూస్తున్న సామాన్యులకి ఏదైనా ఇల్లు కట్టుకోవాలంటే ఈరోజు ఇసుక కూడా దాదాపుగా ట్రాక్టర్ అంటే దాదాపు 4,500 రూపాయలు ఇసుక ధర పెరిగిపోయింది. అదేవిధంగా ఈరోజు చూస్తే సిమెంట్ రేట్లు అధికంగా పెంచేశారు, అది జగన్ ట్యాక్స్ కోసం. అదేవిధంగా ఈరోజు లిక్కర్ కూడా జగన్ ట్యాక్స్ కోసం ఈరోజు భారతదేశంలో ఎక్కడ లేని విధంగా 90% అనేది పెంచి ఈరోజు ఖజానా పెంచుకోవడం జరుగుతూ ఉంది. అదేవిధంగా వాళ్ళ సొంత ఖర్చుల కోసం, సొంత పార్టీ కోసం, జగన్మోహన్ రెడ్డి స్వార్థం కోసం దాదాపుగా 5,000 కోట్ల రూపాయలు అగ్రవర్జన కోసం కూడా ఆ లిక్కర్ మీద కూడా ఈరోజు ధరలు పెంచారంటే ఇది